లేకుండా ఉంటే మేము షిఫ్ట్ చేయగలం, కానీ దానికి కావాల్సిన కాస్ట్ మీరు పే చేయాలి. అదే ఒక్కదాన్ని మీకు కష్టం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మన రోడ్ ఉంది కదా, ఒక్కళ్ళే చేయాలంటే ఈ చిన్న డిస్టెన్స్ లో 30 కేవ్ చేయలేము. ఒక కొంచెం దూరం 30 కేవ్ చేయాలంటే మాకు లైన్ అలైన్మెంట్ ఉండాలి. డబ్బులు కట్టుకుంటామంటే మాకు ఇబ్బంది లేదండి. మీరు కట్టుకునే నీటిని గవర్నమెంట్ లొకేషన్ దగ్గర మీరు ఏదైనా స్కీమ్ కడితే వెయిట్ చేస్తామంటే డిపార్ట్మెంట్ తరఫున ఫ్రీగా తప్పకుండా ఫిక్స్ చేస్తాం. ఫ్యూచర్ లో తప్పకుండా అమ్మా డెఫినెట్ చేస్తాం అమ్మా, తప్పకుండా చెల్లించాలంటే కన్స్యూమర్ మీ యొక్క గ్రీవెన్స్ కోసానికి మా లెవెల్లో సర్కిల్ లెవెల్లో అంటే డివిజన్ లెవెల్లో కన్స్యూమర్లకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో మేము కన్స్యూమర్కి మరీ దగ్గరగా వెళ్ళి వాళ్ళ దగ్గరగా అంటే ఇయర్స్కి వెళ్ళి ఇవ్వడంలో లేట్ అయితే నాకు జాగ్రత్తగా ఉండేందుకు వాళ్ళకు స్టాటర్ మీటర్లు కానీ బిల్లులో తప్పులు కానీ ఇంకా మా సేవా పౌర సేవలో ఏమైనా జాప్యమైనా కూడా వాటి మీద డైరెక్ట్ ఇంట్రెస్ట్ చేసి వాళ్ళకి ఏమైనా డిపార్ట్మెంట్ తరఫున ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పని నాట్ ఓన్లీ దిస్ తెలంగాణ మొత్తం ఎన్పీసీ పరిధిలో డీజీలో ప్రతి దర్శకి జరుగుతుంది సభ మొత్తం అని కూడా మా దగ్గర జైత్యాలు ఒకటి మెట్పల్లి ఒకటి జరుగుతుంది. ఇక్కడ ఈ కాంపిటీషన్ తీసుకుంటాం వల్ల మేము హయ్యర్ ఆఫీసర్కి పంపిస్తాము. మ్యాక్సిమం దాన్ని ఇక్కడ క్షేత్రస్థాయిలో సాల్వ్ చేసింది ప్రయత్నం చేస్తాము. తీసుకొని మీ తొందరగా వాటిని ఒకవేళ పంచనామ రిపోర్ట్ కానీ ఏదైనా కానీ పెండి అంటే ఇది వెంటనే చేస్తాం. డి ఆఫీస్లో కలిస్తే ఏసీ ఆఫీస్లో కలమన్నారు మీకు అది కోఆర్డినేషన్ ఇట్లా వెంటనే అది కదండి. ఇప్పుడు మళ్ళీ కంప్లికేషన్ మీలాంటి వాళ్ళకి ఒకసారికి ఇదంట ఇంకేమన్నా కొంతమంది మీరు ఆఫీస్కి వెళ్ళమంటారు ఆ టైంలో ఆఫీసర్ ఉండకపోవచ్చు. ఇవన్నీ షార్ట్ అవుట్ డిషన్ దగ్గర ఈ ప్రోగ్రామ్ ఓకేనా మీది ఇవన్నీ మీ కాన్ఫిడెన్స్ ఎంత ప్రాబ్లం ఏం లేదు సార్. ఇక్కడ ఏంటంటే గాలి వల్ల చెట్టు కొమ్మ అవడం వల్ల చెట్టు తీసేది పైన ఏదో వాళ్ళకి ఏదో రెమెడీ కావాలి కదా ఫ్యూచర్ కాకుండా. మీరు సఫర్ అయింది మీరు చెప్పారు, మేము సఫర్ అయింది మీరు చెప్పలేదు మేము అంతే. మేము కూడా సఫర్ అయినాం. ఇప్పుడు ఒక మొన్న చెప్తా మీ దగ్గర మేముంటారు కదా కామెడీ తర్వాత ఎక్కువయ్యద్దు. ఇప్పుడు తెలియదు తెలియదు యాక్చువల్గా ఎందుకంటే తండ్రి పేరు ఉండదు, తర్వాత ఇంకేముండదు. ఆ ల్యాండ్ హోల్డరు ఉండడు అక్కడ. నేను ఒక చిన్న సంఘటన చెప్తా, ఒక రైతుల గురించి పోతే ఒక 15-16 సంవత్సరాలు పిల్లాడి దగ్గరికి వచ్చి ఇట్లా మా దగ్గరికి కరెంటు వాళ్ళు రోజు వస్తున్నారు కరెంటు బిల్లు కట్టాలి అని. నేనన్నా కరెంటు బిల్లు కట్టాలి కదా అని అంట. కరెంటు బిల్లు కట్టాలంటే మాకు భూమి లేదంటాడు. భూమి లేకుంటే నీ పేరు ఎట్లా వస్తుంది? అసలు నేను చిన్నప్పుడు 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు నాకు ఊహ తెలియనప్పుడు మా ఫాదర్ భూమి అమ్మేసాడు. మా ఫాదర్ చనిపోయాడు. ఇప్పుడు ఆ బిల్లు ఎవరు కట్టాలి? ఊకే ఆయన దగ్గరికి వస్తున్నారట. అంటే ఈ విషయం నేను ఇద్దరు ముందు చెప్పిన ఎక్కడ సాల్వ్ కాలే. అంటే అది ఒకటే కాదు, ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒక మా విలేజ్లో ఒక పర్సన్కు దగ్గరికి వచ్చారు.
ఆయన ఎవరి పేరుది ఉందంటే తనకన్నా ఇద్దరు ముగ్గురు ముందు అమ్మినారు వాళ్ళు ల్యాండ్ వాళ్ళ పేరుది ఉంది ఆ మధ్యలో ఒక అతను కట్టలే అది అంతా ఇప్పుడు కొండాతరంగా పడ్డది అవి ఆ ప్రాబ్లం అట్లే సాగుతుంది అదే ఇట్లా నేను చాలా మంది లైన్ మీద వాళ్ళు అన్నారు పేరు చేంజ్ చేయాలంటే 100 రూపాయలు కంటే పేరు చేంజ్ చేస్తారు అన్నారు ఒకవేళ ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్